Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Iroju 11th and evening 6:30 అట్లా అవుతుంది టైం. ఇప్పుడే జస్ట్ ప్లాన్స్ కి వాటర్ పెట్టాను. సో ప్లాన్స్ కి వాటర్ పెట్టిన ప్రతిసారి కిందికి వచ్చి ఒకసారి చూడాల్సి ఉంటుంది మొత్తం ఏమన్నా వెట్ అయిందా అని చెప్పేసి. లాస్ట్ టైం నేను ఇట్లా ఫ్లోర్ వెట్ అయినప్పుడే కింద పడ్డాను. ఏమవుతుందంటే ఆ వెనకలంతా పైనుండి బాల్కనీలో ఉండి కిందికి వాటర్ లీక్ అవుతాయి. సో అందుకే మమ్మీ ఇక్కడ మ్యాట్ పెట్టేసి వెళ్ళినట్టున్నారు. లాస్ట్ టైం ఇట్లా మ్యాట్ లేదు. సో ఫుడ్ ఏదో డెలివరీ వచ్చిందని చెప్పేసి నేను అట్లనే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇది కొంచెం గ్రానైట్ కదా అందుకని చెప్పేసి స్లిప్ అయి కింద పడిపోయాను. సో దానికి ఏమైందంటే మరి నేను ఫస్ట్ టైమే పడింది, కానీ మమ్మీ పడింది, అజిత్ బన్నాడు, జూలి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి దాని మీద పడుతూనే వచ్చారు. అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్కి కరెక్ట్గా ముందు రోజు డాడీ వాళ్ళు వస్తారు కదా, బఫింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, సో అదంతా చేయించి మొత్తం అట్లా రఫ్ చేపించాడు అనమాట, ఇంకొకసారి స్లిప్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో వాటర్ పడినా కూడా మ్యాట్ వేసి నడిచినా కూడా పెద్దగా స్లిప్ అవ్వదు, కానీ దీంతో అయితే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ లోపల నాన్నమ్మ అయితే ఇదేంటి టీవీ చూస్తున్నారు, సీరియల్స్. నాకు పొద్దునుండి ఒక పార్సల్ వచ్చింది కానీ దాన్ని ఓపెన్ చేసే టైం లేదు, ఇంక ఇక్కడ పెట్టేసాను లోపల ఓపెన్ చేద్దామని చెప్పేసి. ఒకటేవో ఫేక్ నెయిల్స్ ఏవో ఆర్డర్ పెట్టుకున్నా, అండ్ ఇంకొకటి ఏదో గుర్తులేదు, ఓపెన్ చేసి చూపిస్తా. సో నాకు ప్రస్తుతానుకున్న నెయిల్స్ అయితే పెద్దగా ఏం నచ్చట్లేదు. సో ఇవి త్వరగా వెళ్ళిపోతే బెటర్ అని రోజు హాట్ వాటర్లో పెట్టి తీస్తున్నాను. బేసిక్గా యాసిటోన్ అని వస్తుంది కదా, యాసిటోన్లో పెట్టి తీసినా కూడా త్వరగా వచ్చేస్తాయి, కానీ నేను మళ్ళీ యాసిటోన్ ఆర్డర్ పెట్టుకునే టాపిక్ కూడా లేదు. మీరు నోటీస్ చేసినట్టయితే నాకు తెలిసి ఈసారి అమెజాన్లో నేను చాలా చాలా తక్కువ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాను, ఓన్లీ కావాల్సిండేటివి మాత్రమే. పైగా ఇంకా పెళ్ళి కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి పెద్దేమో అవసరం లేదు డ్రెస్సెస్ అట్లాంటి తర్వాత తీసుకుందాంలే అని. సో ఈ బాక్స్ ఒకటే ఓపెన్ చేస్తా. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మీకు కనిపిస్తుందో లేదో, ఇది బ్లూ కలర్, కానీ కెమెరాలో ఎందుకో కొంచెం యాష్ కలర్ లాగా అనిపిస్తుంది. సో బ్లూ నెయిల్స్ ఒక పెయిర్ ఆర్డర్ చేసుకున్నా, ఇవి పోయిన వెంటనే ప్రెస్ ఆన్ నెయిల్స్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ వెడ్డింగ్ టైంలో కూడా ఎక్స్టెన్షన్స్ వద్దనుకుంటున్నాను, బికాస్ చాలా పనులు ఉంటాయి కదా. సో బై మిస్టేక్ ఏమైనా చేసేటప్పుడు ఒకటి విరిగిపోయినా చాలా పెయిన్ ఉంటుంది, కానీ ప్రెస్ ఆన్స్తో అయితే అంత ఇబ్బంది ఉండదు. ఇంకేస్ ఒకటి పోయినా కూడా మళ్ళీ వెంటనే ప్రెస్ చేసేసుకోవచ్చు, అతికించుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి కొంచెం పర్పుల్, అండ్ నేను వేసుకున్న మెరూన్ష్ కలర్లో ఉండే దాంట్లో ఒకటి తీసుకున్నా, పర్పుల్ లాగా కనిపిస్తుందిలేండి. సో ఇది 399 ఒకటి, అండ్ ఇంకొకటి కూడా అంతే సేమ్ ఒక 500 లోపలే వచ్చేసినాయి. అండ్ ఇది నా ఫేవరెట్ డియోడ్రెంట్, డవ్ అండ్ కార్మసీ డియోడ్రెంట్స్, ఈ రెండు చాలా బాగుంటాయి. ఇదైతే ఎక్కువగా రీస్టాక్ చేస్తూ ఉంటాను నేను, మస్ట్ బై ఇది. ప్రస్తుతానికి తీసుకోండేది ఇదే. అండ్ మన ప్లాన్స్ ఏంటంటే టుమారో మనం బెంగళూరుకి వెళ్ళాలి, నేను, మమ్మీ, పిన్ని, డాలీ, మేము అందరం కలిసి వెళ్తున్నాము. బికాస్ ఫస్ట్ రిసెప్షన్ కోసం షాపింగ్ అయిపోతే తర్వాత వెడ్డింగ్ షాపింగ్ అంతా చూసుకోవచ్చు అని చెప్పేసి. సో నాకంటే ముందు దర్శన్కి డ్రెస్సెస్ సెలెక్ట్ అయిపోయాయి అనుకోండి, ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది. బికాస్ దర్శన్కి ఏంటంటే చాలా కస్టమైజ్ చేయించాల్సి వస్తుంది, ఫిట్టింగ్స్ కానీ లేదంటే మెజర్మెంట్స్ అన్నీ. అండ్ వాళ్ళు చెప్పిన టైంకి ఇస్తే పర్లేదు, లేదంటే చాలా చాలా లేట్ అయిపోతుంది. లాస్ట్ టైం కూడా అట్లా అయింది కదా. సో ఈసారి ఏంటంటే మ్యాక్సిమం మేము అక్కడ ఉన్న సైజెస్లోనే ఏదైనా ఫిట్ అయితే తీసుకోవాలని చూస్తున్నాము. ఒక 2-3 స్టోర్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాము ఈసారి. అండ్ నాదేంటంటే రమా ఆంటీనే స్టిచ్చింగ్ అండ్ భారతి ఆంటీ మగ్గం వర్క్ కాబట్టి వాళ్ళు ఎలాగైనా నాకు టైంకి చేసిస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. సో టుమారో మెయిన్ పర్పస్ ఏంటంటే దర్శన్ షాపింగ్. అండ్ నాకు కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాంద్బాలి బ్యాంగిల్స్ అవి వస్తాయి కదా, సో అవి నాకు చాలామంది చెప్పారనమాట జయనగర్లో చాలా బాగుంటాయి, వాళ్ళే మొత్తం ఒక శారీ చూపిస్తే సెట్ చేసి ఇస్తారని చెప్పేసి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జయనగర్ అంటే కొంచెం క్రౌడెడ్ ఉంటుంది కదా, అక్కడ ఎంత మాత్రం బ్లాగ్ తీస్తానో ఏమో నాకు తెలియదు, ఐ ట్రై మై బెస్ట్. కానీ దోస్ ఆర్ ద ప్లాన్స్. అండ్ మమ్మీ వాళ్ళు కొంచెం పనుండి బయటికి వెళ్ళారు, ఇప్పుడు నేను ఇంకా టైం అయింది కాబట్టి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి, ఎంగేజ్మెంట్ బ్లాగ్ లైవ్ వెళ్తుంది, సో అది పెట్టేస్తా. ఇద్దరు కలిసి వీడియో చూస్తున్నారు, ఇప్పుడే చూస్తున్నాము, ఇప్పుడే పెళ్లి కార్డు తీసుకెళ్లి అందరికి ఇస్తున్నాము. ఆ బ్లాగ్ కూడా వస్తుందండి, పెళ్లి కార్డ్స్ అన్ని చూపిస్తాను. అది ఇంకా రాలేదు, అన్ని స్టాక్ చేసి పెట్టుకున్నాను, అసలు కన్ఫ్యూజ్ అవుతున్నా నేను ఏ దాంట్లో ఏ ఫోటేజ్ ఉందో అర్థం కాక. బిజీగా ఉన్నాం మేమైతే. అవును, వీళ్ళిద్దరు మార్నింగ్ షిఫ్ట్ లో వీళ్ళిద్దరు వెళ్ళేసి వెళ్ళి కార్డ్స్ ఇచ్చేసి వస్తున్నారు. అయ్యో సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో మార్నింగ్ షిఫ్ట్ లో డాడీ వెళ్తారు, ఈవినింగ్ షిఫ్ట్ లో వీళ్ళిద్దరు వెళ్ళేసి దగ్గర ఉండే వాళ్ళకి. చాలా జనం కాబట్టి సర్కిల్ ఎక్కువ, భారీగా డాడీకి ముందే సర్కిల్ ఎక్కువ. సో ఇంకా అందరినీ అసలు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం. షాపింగ్ ఏమంటే మేము అవన్నీ ఉన్నాయి, తర్వాత చూపిస్తా, దీంట్లోనే చూపిస్తా. అంతా చేసుకున్నాం కాబట్టి షాపింగ్ కొంచెం రిలాక్స్ గా ఉన్నాము, ఫుల్ హ్యాపీతో ఉన్నాం మేమైతే. అంటే ఒకటి బ్లౌజ్ కుట్టి స్టార్ట్, బ్లౌజ్ టెన్షన్ అయిపోతుంది. ఫస్ట్ టెన్షన్ బ్లౌజెస్ కరెక్ట్ టైంకి టెన్ ఉన్నాయి,
నావి ఉన్నాయి ఫంక్షన్స్ అన్ని 10 కదా అవును పిన్ని వాళ్ళవి మమ్మీది నాది అంతరమ ఆంటీనే స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి చూసుకుంటాలే ఆరాంగా ఉంటుంది అక్క అవును టెన్షన్ లేకుండా నేను చూసుకుంటా అంటే మాకైతే టెన్షన్ పెళ్ళిలో అన్నిటికంటే పెద్ద పని కార్డ్స్ పంచేదే అది అర్థమైంది కదా అంటే అందరి దగ్గరికి వెళ్లి अभी प्रोफेशनल रे यूट्यूब सपरेट सो दट फास्ट अच्छा मोतम अन्नी वच्चे सर की टाइम पड़ती इंका ओके गाइस कैरी ऑन बाय। ఫస్ట్ ఇప్పుడు హెడ్ బార్ చేసేయాలి ఎందుకంటే మార్నింగ్ లేచి మరీ హెయిర్ వాష్ చేసి డైసన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ నేను వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నా హెయిర్ కొంచెం ఫాస్ట్గానే ఆయిలీ అయిపోతూ ఉంటుంది అండ్ ఈ మధ్య కొంచెం బెటర్ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయింది నాకు అందుకే ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని ఇంకా మంచి కండిషన్ చేసి హీట్ స్టైలింగ్ చేసేసుకుంటే నాకు ఒక పని అయిపోతుంది మార్నింగ్ కొంచెం నిదానంగా ఒక 6:45 కల్లా లేచినా కూడా నేను 7:15 అంతా రెడీ అయిపోవచ్చు ఫస్ట్ ఇప్పుడు ఆ పని చేసేద్దాం ओके गाइस फास्ट का कंडीशनर चेसुकुंदाम ऑलरेडी हेयर वॉश अयिते चेसेसानु दिस इज माय फेवरेट असल रीसेंट टाइम्स लो नाकु हेयर फॉल तग्गिंचडानिकी कंडीशनर चाला बागा हेल्प अयिंदी एल्ब्स गुडनेस फेनोग्रीक बायोटिन अंड रेडेंसिल एंटी हेयर फॉल हेयर कंडीशनर इदी मीकु गानी हेयर ब्रेकेज हेयर फॉल अंड स्लो हेयर ग्रोथ उंदी अनुकुंटे यू शुड डेफिनेटली ट्राई दिस वन इदी हेयर नी चाला मंचिगा कंडीशन चेस्तदी बिकॉज इट इज एनरिच्ड विथ रेडेंसिल अन्नमाट रेडेंसिल एं चेस्तदंटे हेयर रीग्रोथ की चाला मंचिगा हेल्प अवुतुंदी दिस इज अ वेरी well created formula especially anni scalp types vallaki chaala manchiga help avutundi and deentlo fenugreek kuda undadam valla hair fall ni chaala manchiga resist chestundi and biotin entante hair follicles untai kada vaatini chaala manchiga strengthen chestundi naaku telisina points anni nenu meeto share chestunnanandi and ee conditioner aithe very very safe to use endukante idi silicone free and scalp ki kuda chaala safe untadannamata so etuvanti scalp type unna kuda meeru aaramga use chesukochu and texture kuda chaala creamy ga untundi మీకు హెయిర్ రఫ్గా ఉన్నా కూడా ఆ యాడెడ్ నరిష్మెంట్ అనేది చాలా మంచిగా ఇస్తుంది అన్నమాట హెయిర్కి చాలా సాఫ్ట్గా అవుతాయి హెయిర్ అనేది సో ఎవరికైనా కండిషనర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది మనకు వన్స్ షాంపూ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత అమౌంట్ తీసుకొని హెయిర్ లెన్స్ ఉంటాయి కదా వాటికి అప్లై చేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే పెట్టేసి దాన్ని వాష్ చేసేస్తే హెయిర్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ నాకు ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో కూడా యాడ్ చేసి ఒకసారి అది కూడా డెఫినెట్లీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇవి మనకున్న బెనిఫిట్స్ అన్నీ ఈ ప్రోడక్ట్ అయితే మనకు పర్పుల్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను చెక్అవుట్ చేయండి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు చాలా మంచిగా వర్క్ అవుతాయి కండిషనర్ అంటే మనకు డీప్ ట్రీట్మెంట్ లాగా కూడా యూజ్ అయ్యేది ఉండాలండి కొన్ని కొన్ని కండిషనర్ చాలా హార్ష్ ఉంటాయన్నమాట హెయిర్కి సో మీరు ఒకసారి కొనేటప్పుడు చెక్ చేయండి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి ఏమున్నాయి అవి హెయిర్కి యూజ్ అవుతాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కొనండి పర్సనల్గా నేను వాడే ప్రతి ప్రోడక్ట్ మీకు రికమెండ్ చేస్తాను సజెస్ట్ చేస్తాను బాగుంటే బాగుందని లేదంటే లేదని ఇది పర్సనల్గా నచ్చిందని చెప్పేసి షేర్ చేశాను లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ గుడ్ మార్నింగ్ అగైన్ రెడీ అయిపోయాను మార్నింగ్ 7:30 అయింది టైము 7:30 అంటే ఈరోజు 7:00కి లేచాను నేను ఫస్ట్ టైం ఇంత లేట్గా లేచింది జస్ట్ సింపుల్ అండ్ క్యాజువల్ గౌన్ ఒకటి వేసుకున్నాను కీపింగ్ ఇట్ కంఫర్టబుల్ అక్కడ ఎక్కువ తిరగడం అంతా ఉంటుంది కాబట్టి అండ్ సాఫ్ట్గా ఉంది హెయిర్ అంతా కూడా సో జస్ట్ అట్లా నార్మల్ హెయిర్ స్టైలింగ్ ఒకటి చేసేసుకున్నాను ఇప్పుడు టైం అవుతుంది ఎక్కువ టైం కూడా లేదు కిందికి వెళ్ళాలి మమ్మీ వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఆల్రెడీ అండ్ జూలీ డాలీ పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అండ్ ఇప్పుడు మనం బెంగళూరుకి స్టార్ట్ అయితే ఇక్కడ నుండి తెలిసే ఉంటుంది అందరికీ ఒక 3
3 hours అట్లా పడుతుంది. సో అక్కడికి వెళ్ళి లెట్స్ టు అవర్ షాపింగ్. వర్షం పడతా ఉంది, స్టార్ట్ అయినాము. చలి ఎక్కువ ఉంది, వర్షం పడితే జర్నీ త్వరగా సాగదు అసలు. 8:33 అయింది, అట్లీస్ట్ 11:15 అయినా ఈసారి ఫుల్ వర్షం. ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ వర్షము, చలి ఎక్కువ ఉంటుంది. బాగున్నారా? వీడియో చూసారా అందరూ? వెనకాల డాలీ ఒక నాప్ వేసి జస్ట్ ఇప్పుడే లేచింది గ్యాప్ లో. డాలీ ఫస్ట్ కార్ ఎక్కుతానే ఆమె నెక్ పిల్ల తీసుకుని ఆ పిల్ల పాటిగా ఫుల్ నాప్ వేసి పడుకుంటుంది ఇంకా అక్కడికి వెళ్లే వరకు. అదే బెటర్. నేను యాక్చువల్ నేనే ఫస్ట్ పడుకుండేది కార్ ఎక్కుతానే. ఈ రోజు ఇంకా మాట్లాడుతూ అట్లా అయిపోయింది. వర్షం పడకపోతే ఇంకా త్వరగా వెళ్లే వాళ్ళం కొంచెము. సో వర్షం పడితే ఆబ్వియస్లీ కొంచెం జర్నీ లేటే కాబట్టి బాగుంది. ఆయన కూడా జూలీ కూడా ఉంది అక్కడ వెనకాల. ఈ రోజు వాళ్ళిద్దరికి సెకండ్ సాటర్డే కదా, అందుకని చెప్పేసి ఎవరికి లేదు స్కూల్. జూలీకి యాక్చువల్లీ ఎగ్జామ్ ఉండాల్సింది, ఎగ్జామ్ కోసం ఫుల్ ప్రిపేర్ అయిందంట. డిసప్పాయింట్ అయితే ఉంది, నేను ఎప్పుడు బాగా ప్రిపేర్ అయినా కూడా నా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి. అందుకే ఇంకా జూలీ డాలీ కూడా వస్తున్నారు, అక్కడ తీసుకోవాల్సినవన్నీ తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఇంకా వెళ్ళేదేముండదు, బికాజ్ అంతా టైం లేదు అసలు. మెయిన్ 10 డేస్ ముందు నుండి, 10 డేస్ ముందు నుండి ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో అందరు రెస్ట్ తీసుకోండి, పనులు చూసుకోవాలని చెప్తారు. అందుకే కొంచెం ముందే కంప్లీట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు అన్ని. ఇంకా ఈ డ్రాయింగ్స్ ఏంటా అని చూస్తున్నారా, ఇవన్నీ మన డాలీ వేసిన డ్రాయింగ్స్. నేనైతే ఫస్ట్ నువ్వే వేసావు డాలీ అని 2 సార్లు అడిగాను, బికాస్ చాలా నీట్గా వేసింది. అంటే మన దాంట్లో కొత్త వ్యూవర్స్ చాలా మెంబర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. డాలీ 5th క్లాస్. సో నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు తను స్కెచింగ్ కానీ లేదంటే ఇలాంటి డ్రాయింగ్ కానీ వేయడము. ఇదే ఫస్ట్ టైము. నిన్న ఎందుకో వీడియో కాల్ చేసినప్పుడు చూపించింది నాకు ఇవన్నీ నేనే వేసా అని చెప్పేసి. ఒకసారి తీసుకున్నా అని చెప్తే చాలా బాగా వేసినట్టు అనిపించింది. యానిమే బొమ్మలు ఏవో వేసింది అండ్ కొన్ని బీటీఎస్ అంటే తనకు చాలా చాలా ఇష్టం, ఎప్పుడు బీటీఎస్ సాంగ్స్ వింటూ ఉంటుంది. సో బీటీఎస్ వల్ల కొన్ని వేసింది అండ్ తనకు నచ్చినటువంటి కొన్ని ఉంటాయి కదా, కొరియన్ హార్ట్స్. సో అలాంటివన్నీ వేసింటే నాకు ఎందుకో చాలా క్యూట్, చూపిద్దాం అనిపించేసి చూపిస్తున్నాను. అండ్ లేటర్ ఆన్ బ్రేక్ఫాస్ట్ దగ్గర స్టాప్ చేసాం. హీటర్ అంటే ఆన్ చేస్తాను నిరంజన్, కొద్దిసేపు చలి పెడుతుంది. మామూలుగా పెట్టట్లేదు, నేను ఎప్పుడు స్వెట్ షర్ట్స్ వేసుకొని వస్తా అంటే ఈ రోజే ఎందుకో మామూలు డ్రెస్ వేసుకొని వచ్చినాను కదా. అసలు జీన్స్ వేసుకోలేదు, అది కూడా ఏంది మామూలుగా గౌన్ వస్తుంది చూడండి, అది వేసుకున్నాను. నో ప్లాజో నథింగ్, మామూలుగా పెట్టట్లేదు. ఈ వర్షం కంటిన్యూస్ గా పడి ఇప్పుడు స్టాప్ అయ్యి క్లైమేట్ అంతా చాలా చల్లగా అయిపోయింది, అందుకే హీటర్ ఉందేమో. హీటర్ ఉంది కానీ ఎక్కువ వేడి అయిపోతుంది. చూద్దాం, ఒక 10 మినిట్స్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే లెగ్స్ దగ్గర వస్తే చాలు. ఏసీనా? ఏసీ లేకపోతే ఇది ఫాగ్ కడతాదేమో కదా.
సో జయనగర్ లో భవాని అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ లో ఏంటంటే చాలా టైప్స్ అన్ని దొరుకుతాయి. అంటే మనకు ఇలాంటి జడలు ఏమైనా కావాలనుకున్నా, లేదంటే జడకి కింద వస్తాయి కదా కుచ్చులు అంటారు అండ్ సవరం అలాంటివి కావాలనుకున్నా, లేదంటే బ్యాంగిల్స్, వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ది వే. మీలోనే చాలా మంది సజెస్ట్ చేశారు బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళండి మీరు చూడండి అని చెప్పేసి. సో నేను బ్యాంగిల్స్, జడ కుచ్చులు అండ్ సవరం అవి ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకోవడానికి వెళ్ళాను ఇక్కడ నేను. అండ్ ఫ్లవర్స్ వస్తాయి, హల్దీకి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా, హల్దీకి వేసుకుంటారు కదా జ్యువెలరీ, సో అవన్నీ ఒకటే స్పాట్లోనే దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ కలెక్షన్ అంతా చాలా బాగుండింది అండ్ మమ్మీ వాళ్ళు రష్ చూసి షాక్ అయ్యారు, బికాజ్ ఎంత మంది ఉన్నారంటే చాలా ఎక్కువ ఉండింది అనమాట ఆ రోజు రష్. దట్ టు వీకెండ్ కదా, ఎందుకో కానీ సాటర్డే వర్షం పడుతుందనో ఏమో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది, ఎక్కడ చూసినా బ్లాక్ అయిపోయి ఉండింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఏమైనా సారీ ఉంటే ఆ సారీకి తగినట్టు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ సెట్ చేసి ఇస్తారు. నేను నార్మల్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే కాయిన్ సిస్టమ్ ఏదో ఉందండి, ఒకటి ఇస్తారు కాయిన్, సో అలాంటివి సపరేట్ సపరేట్గా కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఫైనల్గా బిల్లింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ నేనైతే చాంద్ బాలివి చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాంద్ బాలివి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క సెట్ 1500 to 3000 to 4000 వరకు ఉంటాయి. సో పెళ్ళికి అయితే నేను కొంచెం కాస్ట్లీవి తీసుకున్నాను అండ్ నార్మల్ ఫంక్షన్స్కి ఒక పెయిర్ కలిపి ఒక 900 అట్లా తీసుకున్నట్టున్నాను. సో నాకైతే భలే నచ్చింది ఎస్పెషలీ బ్యాంగిల్ కలెక్షన్. ఎలాగో మనకు బ్యాంగిల్స్ అంటే ఏం వేస్ట్ అవ్వవు, బికాస్ తర్వాత కూడా నేను ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో పూజలు ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి. మా పనిలో మేమంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు, నన్ను అయితే లిటరలీ దర్శన్ కొంచెం అన్నాయ్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఆ రబ్బర్ బ్యాండ్ ఎవరు ఇచ్చారో ఏమో కానీ దర్శన్ చేతికి, చిన్న పిల్లల్లాగా దాంతో ఆడుతూనే ఉన్నాడు, ఆడితే ఆడాడు మధ్యలో దాన్ని తీసుకొని ఇంకా ఇట్లా వస్తారు చూడండి కొంచెం లాగితే కొట్టడానికి వచ్చినట్టు. సో మేమేదో మా పని మేము చేసుకుంటూ ఉంటే ఇవి ఒకటి మధ్యలో, సో అప్పుడప్పుడు కొంచెం క్యూట్ కనిపిస్తుంది కానీ మిడిల్లో కొంచెం ఇరిటేటెడ్ కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. దీనికి యాక్చువల్ వాయిస్ నేను పెడదాం అనుకున్నాను, సౌండ్ చూస్తే ఘోరంగా వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ వినిపిస్తున్నాయి, చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండింది. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్పాల్సి వస్తుంది. డాలీ దర్శన్ చాలా క్లోజ్, వాళ్ళిద్దరు ఒక్కటే టీమే, సో డాలీ వాళ్ళ బావకే సపోర్ట్ చేస్తుంది కానీ నాకైతే ఈ మధ్య అస్సలు సపోర్ట్ చేయడం లేదు. ముందైతే డాలీ నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు అంతా దర్శన్కే సపోర్ట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు, బికాస్ డాలీ జూలీ అండ్ దర్శన్కి చాలా మంచి బాండింగ్ ఏర్పడింది తక్కువ టైంలోనే కాబట్టి, అదొక హ్యాపీనెస్ నాకు. చూసారా ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకొని నాకు ఫట్టు అని కొట్టాలనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఎట్లా ఇరిటేట్ చేస్తున్నాడు. సో అదొకటి, దాన్ని మిడిల్లో నేను లాక్కోవడానికి ట్రై చేశాను కానీ అది మొత్తానికి రాలేదు. ఓకే, ఆ రబ్బర్ బ్యాండ్ టాపిక్ పక్కన పెడితే, నా బ్యాంగిల్ షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా మెటల్వి కొన్ని దొరుకుతాయన్నమాట బ్యాంగిల్స్, సో వాటిని పిన్ని తీసుకుంటున్నారు ఇక్కడ. సో అంటే స్టోన్స్ వస్తాయి కదా, ఆ స్టోన్స్తో పాటు వాళ్ళు యాడ్ చేసిస్తారు ఒక మంచి సెట్ లాగా రెడీ చేసిస్తారు. అండ్ ఇవి ఒకటే కాకుండా నార్మల్ ఇవి జ్యువెలరీ వస్తుంది కదా, సో జ్యువెలరీ అయితే మేమేం కొనలేదు బికాజ్ గోల్డ్ జ్యువెలరీ కొంచెం సఫిషియంట్గా ఉంది కాబట్టి మేమేం తీసుకోవాలనుకోవట్లేదు. సో అది దాంతోపాటుగా బ్యాంగిల్స్ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసాము. నేను ఏదన్నా సపరేట్ వ్లాగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు ఏం కొన్నాను ఏంటి పెళ్ళికి సపరేట్ సపరేట్ సిరీస్ లాగా చేస్తాను. సిరీస్ అంటే మరి ఎక్కువేమి ఉండవు, కొన్ని అవుట్ఫిట్స్ కానీ వాటి ప్రైజెస్ కానీ ఎంత పెడితే బెటర్ ఏంటి అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఒక సపరేట్ వెడ్డింగ్ సిరీస్ లాగా డ్రెస్సెస్ కానీ ఇట్లా ఏమేమి తీసుకున్నాను ఏంటి అని ఒక హాల్ లాగా చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఇంకా షాపింగ్ అంతా ఒక 2 hours అట్లా పట్టింది దర్శన్, అందుకే చెప్పాడనమాట ఫస్ట్ మీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి, తర్వాత నా షాపింగ్ కావాలంటే చూద్దాము, బికాజ్ మీది లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ ఈవినింగ్కి కొంచెం ఓపిక తగ్గిపోతుంది కదా, సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేసేసుకోండి అన్నారు. ఇక్కడ వాళ్ళు ఇంకా వదలకపోతే మీ పని మీరు చూసుకోండి, నేను ముందరికెళ్ళి బ్యాంగిల్స్ తీసుకోవాలి సైడ్ రండి అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోయాను అట్లా.
ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 2:15-2:30 అట్లా అయింది. అండ్ మేము అక్కడికి వెళ్ళే లోపలే 12 అయింది టైం. మేము 11 అనుకుంటే 12 అయింది. ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. అండ్ అనుకోకుండా నేను, జూలీ, పిన్ని అండ్ దర్శన్ మొత్తం మా 4 మెంబర్స్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ వేసినాము. దర్శన్ నేనైతే ఇంకా ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండింది. తర్వాత ఇంకా కొంచెం ముందరే కుషల్స్ ఐ గెస్, అది కూడా జ్యువెలరీ స్టోరే. అక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్ చిన్న వస్తాయి కదా, సో డేంటి ఐటమ్స్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర కలెక్షన్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్న ఇయర్ రింగ్స్, చిన్న చిన్న చైన్స్ వాళ్ళ దగ్గర బాగుంటాయి. సో అదొక్కసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇవి యాంక్లెట్స్ ఉంటాయి కదా, సో యాంక్లెట్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. అండ్ మనకు మెటల్ పెట్టుకుంటాం కదా, సో అమ్మ వాళ్ళకి మెటల్ కావాలంట. సో యాంక్లెట్స్ గోల్డ్, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వస్తాయి కదండి, కాల్ పట్టీలు అవ్వచ్చు లేదంటే మెట్టలు అవ్వచ్చు, మనకు ఎంతున్నా కాళ్ళకి పెట్టుకోకూడదు అనేది నా స్ట్రాంగ్ బిలీవ్. గోల్డ్ కాళ్ళకు పెట్టుకోవడం నాకు పర్సనల్గా నచ్చదు. చాలా మెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని ప్లేసెస్లో బాగా వాడతారు కూడా. నేనైతే మా మమ్మీకి కూడా వద్దని చెప్తాను, డాడీ కూడా అంతే. గోల్డ్ మాత్రం కాళ్ళకి పెట్టుకోవద్దండి. సో నార్మల్ దాంట్లో కావాలంటే తీసుకోండి అని చెప్తాము. సో అంటే మనకు గోల్డ్ అంటే లక్ష్మీదేవితో సమానం కదా, సో మనం ఎంత రెస్పెక్ట్, ఎంత భక్తితో ఉంటే అంత బెటర్ అనేది. అండ్ వీళ్ళిద్దరిది మామూలే లేండి, ఇంకా జరుగుతూనే ఉంటుంది. మా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాం. ఇంకా మేఘ్నాస్కి వెళ్ళింటిమి, బాగుండింది లంచ్. మేఘ్నాస్లో చాలా బాగుంటుంది ఫుడ్ అంతా కూడా. అండ్ తర్వాత మళ్ళీ మనము మాన్యవర్కి వెళ్ళాము. సో మాన్యవర్ జయనగర్లో రెండు ఉన్నాయి, సో రెండు ప్లేసెస్లోనూ కలెక్షన్ బాగుంటుంది. టచ్వుడ్ ఈసారి ఎందుకో దర్శన్కి ఫిట్టింగ్స్ అన్ని చాలా ప్రాపర్గా సరిపోయాయి. జస్ట్ చిన్న చిన్న చిన్నవి జస్ట్ కొంచెం లూజ్ ఉండేటివి టైట్ చేపించాల్సిందే, కానీ ఏది కస్టమైజ్ చేసే అవసరం అయితే రాలేదు దర్శన్కి. అండ్ ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా చాలా బాగుండింది. సో ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే ఆ కుర్తీస్ లోపలు ఉంటాయి కదా, అది తీయడానికి ఒకటే కొంచెం బైసెప్స్ ఉంది కాబట్టి తీయడానికి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు అనమాట పాపం. దాంతో ఒకటే అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మిగతాది అంతా ఇట్స్ వెరీ ఫైన్. కలెక్షన్ కూడా చాలా బాగుండింది. నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకుందాం అనిపించింది నాకు. హల్దీకి ఆల్రెడీ తీసేసుకున్నాడు, ఇంకా కావాల్సింది రిసెప్షన్కి. మన సైడ్ ఏంటంటే ఒక్కాక్ శాస్త్రం అని చేస్తారు, అది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. తర్వాత గౌరీ పూజ ఇట్లా ఉంటాయి కదా, సో వాటికి అన్నిటికీ. అండ్ రిసెప్షన్ అవుట్ఫిట్ అయితే కస్టమైజ్డ్ ఇచ్చాడు ఆల్రెడీ, సో అవుట్ఫిట్ ఇందులో చూపించట్లేదు నేను. రిసెప్షన్కి అండ్ మనకు గౌరీ పూజ చేస్తారు కదా పెళ్లి టైంలో, వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి మంచిది తీసుకున్నాడు. అండ్ మిగతా దానికి కూడా మరీ అంత తక్కువ ప్రైజెస్ ఏమి ఉండవండి మాన్యవర్లో, కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది. మెయిన్గా కుర్తీ పజామా ఏంటంటే ఒక 6,000-10,000 వస్తే పైన దానికి మరీ జాకెట్ వస్తుంది కదా, అదొకటే 6,000 అట్లా పడుతూ ఉంది. సో ఒక్కొక్కటి ఒక 16,000 ఉండి రిసెప్షన్ అవుట్ఫిట్ అయితే 30,000 ఒకటి, తర్వాత 35,000 ఒకటి, సో అలా పెట్టి తీసుకున్నాడు అనమాట. సో హీ ఆల్సో లవ్స్ షాపింగ్. బట్టలు మంచి మంచి డిజైనర్లు వేసుకోవాలన్నా లేదంటే మంచి అవుట్ఫిట్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకంటే. ఓపిక్గా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఆ రోజు నేను పర్సనల్ స్టైలిస్ట్ అయిపోయాను ఇంకా, సో అది నేనే ఇంకా పేర్ చేస్తున్నాను. దానిలోకి షూస్ ఏవి బాగుంటాయి, నాకు ఏవి మంచివి అనిపిస్తున్నాయో అవన్నీ ట్రై చేస్తున్నాడు ఇక్కడ. లేదు అమ్మాయిల అమ్మాయిల క్యాట్ వాక్ అక్క, అమ్మాయిల క్యాట్ వాక్ చెమ్మను, అమ్మాయిల క్యాట్ వాక్, అమ్మాయిల క్యాట్ వాక్ లేదు.
వీళ్ళందరూ కష్టపడుతున్నారు. ఫైనల్గా ఏ అవుట్ఫిట్స్ తీసుకున్నాము ఏంటి అనేది నేను తర్వాత షేర్ చేస్తా అన్నాను కదా. ఈ అవుట్ఫిట్ నాకు బాగా నచ్చింది, ఇది ఒకటే లీక్ చేస్తున్నా. ఈ అవుట్ఫిట్ తీసేసుకున్నాడు ఆల్రెడీ, కంప్లీట్లీ స్టైల్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వ్యూవర్స్ చాలామంది ఉన్నారు, అండ్ చాలా మెంబర్స్కి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు ఎలా మీట్ అయ్యారో చెప్పండి, లేదంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను సపరేట్ క్యూఅండ్ఏ వీడియో లాగా చేస్తాను పెళ్ళైన తర్వాత. Don't worry about it. And yeah, that's for today's vlog. And today's post notification shoutouts goes to రత్నకుమారి గారు అండ్ లహరి బోలంగన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ కింద ఒక మంచి పాజిటివ్ కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.